నమస్తే. 2024 మాస ఫలితాల్లో జనవరి మాసంలో కన్యారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి కన్యారాశి వారికి చాలా వరకు ఎట్లా ఉంటుందంటే, ఈ మాసము కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది. ఏ విషయంలో వ్యతిరేకత? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకో మనకి తెలియకుండానే ఒక ఖర్చు అన్నది ఈ మాసం అంతా కూడా ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అవ్వడము, మనం పెట్టే ఖర్చులో ఒక క్లారిటీ లేకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ కన్యారాశి వారికి ఉంటాయి. అలాగే వాల్యుయేషన్, గుడ్ విల్ కానీ మర్యాద కానీ, ఎంత మనం పాజిటివ్గా ఉన్నా కూడా ఒక మనకిచ్చే మర్యాద కానీ విలువ కానీ కొంచెంగా ఎదుట వాళ్ళు రిసీవ్ చేసుకోవడం నెగిటివ్గానే ఉంటుంది. అంటే వాల్యూస్ అనేది తక్కువ ఉంటుంది. అంత మాత్రాన కన్యారాశి వారు బ్యాక్ స్టెప్ వేయాలని కాదు. సో సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఖర్చు కొంచెం క్లారిటీ ఉండదు, మనము ఏమంటారు మాటకి విలువ అన్నది ఇవ్వడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ శత్రువులపైన ఆధిపత్యంగా ఉంటారు. కొన్ని కోర్టు సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి పాజిటివ్గానే ఉన్నాయన్నమాట. అండ్ ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో కన్యారాశిలో, వాళ్ళు చేసే ప్రయత్నాలు మంచి సత్ఫలితాలు. జనవరి 4 వారాలు కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే దిశగానే ముందుకు వెళ్తాయన్నమాట. అయితే ఎవరైతే ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకుంటున్నారో, స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా కొంత పురోభివృద్ధి అయితే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఒక హౌస్ తీసుకోవాలనుకున్నారు, ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకున్నారు, ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకున్నారు. సో మీ ప్రయత్నాలు చాలా వరకు ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎంత మనకి ఖర్చులు విషయం సాటిస్ఫాక్షన్ లేకపోయినా, కొద్దిగా వాల్యూ మనకి కొద్ది బంధువుల దగ్గర సొసైటీ తగ్గినట్టు అనిపించినా కూడా మళ్ళా ఎనిమీస్ పైన మీరు ఆధిపత్యంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ మాసంలో కన్యారాశి వారు వాహనాలపైన ప్రయాణాలు చేసేటప్పుడు అధిక వేగంగా కాకుండా, చాలామంది నేను అబ్జర్వ్ చేశాను అండి, కన్యారాశిలో స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ డ్రైవింగ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ స్పీడ్ అన్నది ఒక లిమిట్లో, స్పీడ్గా వెళ్ళచ్చు పర్వాలేదు, ఒక లిమిట్లో ఉండేటట్టు చూసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే సడన్గా ఏదైనా వెహికల్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఇలా రావచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో, మార్కెటింగ్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో కొన్ని న్యూ ఆపర్చునిటీస్ కన్యారాశి వారికి వచ్చే అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం, నిరుద్యోగులు కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇక ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి, అలాగే మీడియా రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కొన్ని నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మన ఎన్విరాన్మెంట్లో పర్సన్స్ మనల్ని ఎలా ట్రీట్ చేసినా కూడా మీ యొక్క నడవడిక కానీ ఇవన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి. అయితే రావాల్సిన డబ్బుల విషయంలో కొంత జాప్యం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రాణి బాకీలు వసూలు ఇవన్నీ కూడా కొంచెం కలవర పెట్టచ్చు. అయితే ఈ టైంలో కన్యారాశి వారు ఎవరికి అప్పులు ఇవ్వటం కానీ ఇలా చేయొద్దు. దీనివల్ల ఏమవుతుంది, ఇందాక మనం చెప్పుకున్నాం విలువ, మన వాల్యూ అన్నది అవతల వాళ్ళు గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా మీరు అప్పించినా, ఎవరి చేతని ఇప్పించినా అవన్నీ కూడా ప్రాబ్లం అవుతాయి. రిలేషన్స్ బ్రేకప్ ఇలాంటివన్నీ ప్రాబ్లం అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా ఈ మాసంలో కన్యారాశి వారు చక్కగా దత్తాత్రేయ ఆరాధన అండి, గురువారాలు దత్తారాధన చేస్తే చాలా స్ట్రెంగ్త్ ఆన్గా ఉంటారు, స్పిరిచువల్గా మంచి స్ట్రెంగ్త్గా ఉంటారు. దత్తారాధన చేయటము, అలాగే శివారాధన చేయటము, శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవడం అనేది చక్కగా మేలు చేసే అవకాశం ఉంటుంది. అదే మనం ఇందాక చెప్పుకున్నాం, ఆరోగ్య పరిస్థితులు అయితే చక్కగానే ఉన్నాయి. కానీ ఒక్కసారి మీరు ఏదైనా ఫిక్స్డ్ ప్రాపర్టీ కొనే ముందు 1-2 సార్లు ఆలోచించి, ఆపర్చునిటీ వచ్చినా కూడా ఆలోచించి డిసిషన్ తీసుకొని ఫిక్స్డ్ అసెట్ అనేది పర్చేస్ చేయడం, ల్యాండ్ కావచ్చు, హౌస్ కావచ్చు, ఏదైనా అట్లా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం అనుకున్నాం నెగిటివ్ హెల్త్ కండిషన్స్ నెగిటివ్గా ఏమి లేవు, అవన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. కాబట్టి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా కన్యారాశి వారికి చెప్పాను. ఇంకా గృహిణులు ఎవరైతే ఉన్నారో, హౌస్ వైఫ్స్, వాళ్ళ విషయంలో కూడా పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ వాతావరణం అంతా కూడా కన్యారాశి వారికి మాసంలో ప్లెజెంట్గానే ఉంటుంది. పండగ వాతావరణం అంతా చక్కగా, బంధుమిత్రులతో చక్కగా ఉంటారు. పండగ రోజులన్నీ కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే మీ చుట్టూ ఉంటుందన్నమాట. అయితే ఈ డేట్స్ వైజ్ చూద్దాం కన్యారాశి వారికి మరి ఏ డేట్ ఎలా ఉంది, ఆ విషయాలు కూడా చూద్దాం. మరి డేట్స్ వైజ్ కన్యారాశి వారికి ఎలా ఉందో చూద్దాం. 1-2 తేదీలు ఎందుకో కొంచెం లో ఎనర్జీలో ఉంటారు. ఎవరు ఒక మాట అన్నారని, ఆఫీస్లో ఒక కొలీగ్ నుంచి ఒక నెగిటివ్ వర్డ్ వచ్చిందని, లేకపోతే నైబర్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి ఎందుకో నెగిటివ్ కాన్వర్సేషన్స్ వల్ల 1-2 డేట్స్లో కొంత నలతగా ఉంటారు. 3, 4, 5, 6, 7, 8 ఈ డేట్స్ అన్నీ కూడా 7, 8, 9, 10, 11, 12, 13
థర్టీన్ వరకు, ఎప్పటి నుంచి 3rd నుంచి 13 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా కన్యారాశి వారికి పాజిటివ్గానే ఉంటాయి. పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు. తర్వాత కొంత వర్క్ చేసిన దానికి కొంత మనీ వస్తుంది. ఈ మనీ వచ్చిన దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి ఏంటి అనేది అందరితో ఓపెన్గా డిస్కస్ చేస్తారు. కొంత బంధుమిత్రులతో కలుస్తారు, లేదా ఫోన్స్లో కాన్వర్సేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లలది ఎలా ఉంది, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే కన్యారాశిలో, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా, ఫర్దర్ వాళ్ళకి ఎలా గ్రోత్ ఇవ్వాలి, ఈ పాజిటివ్ థాట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక 14-15 పండగ రోజులు అండి, ఎన్విరాన్మెంట్ అంతా బాగానే ఉంటుంది, కానీ మనసులో ఏదో ఖర్చు అధికంగా అవుతుందనో, లేకపోతే ఇందాక ఒక పాయింట్ అనుకున్నాం, వాల్యూ లేదు, నేను ఎంత చేసినానో నాకు అన్నది గుర్తింపు లేదు, వాల్యూ లేదు, మంచి చేస్తున్నా అది వెనక్కి రావటం లేదు, ఈ కలవరపాటు ఎప్పుడు 14-15 తేదీల్లో ఉంటుందన్నమాట. ఇంకా 16-17 తేదీలు మళ్ళీ అనుకూలంగా ఉంటాయి. కొంచెం బంధుమిత్రులతో కలుస్తారు, జీవిత భాగస్వామితో కొంచెం ఓపెన్గా మాట్లాడతారు. కొన్ని కొన్ని ఏవో పెండింగ్ ఇష్యూస్ ఏవో ఉంటాయి, వాటి గురించి ఓపెన్గా డిస్కస్ చేస్తారు. ఫ్రెండ్స్తో, బిజినెస్ పార్ట్నర్స్తో డిస్కస్ చేసుకునే అవకాశం ఉంది. 18-19 ఈ తేదీలు కొంచెం వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. మళ్ళీ 20-21-22-23-24 ఈ 24 వరకు వచ్చే తేదీలన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. మళ్ళీ 25-26 కొన్ని నెగిటివ్ పీపుల్ ఒక ఇంపాక్ట్, వాళ్ళ మాట తీరు ఇబ్బంది పెట్టచ్చు. ఏ డేట్స్, 25-26 డేట్స్లో కొంత ఇబ్బంది పెడుతుంది. ఇంకా 27-28-29-30-31 ఈ తేదీలు మళ్ళీ పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ద జాబ్. విద్యార్థులకు కూడా కష్టపడిన దానికి మంచి ఆపర్చునిటీస్, కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పాజిటివ్గా అనిపిస్తుంది ఈ మంత్. కానీ ఒక్క పాయింట్ నేను చెప్తాను, విద్యార్థులు మాత్రం కొంచెం అధిక శ్రద్ధ వహించాలి, కన్యారాశి విద్యార్థులు. ఎందుకంటే కష్టపడిన దానికి ఇప్పుడు రిజల్ట్ కనిపించకపోయినా, ఇన్ ఫ్యూచర్ మీరు హార్డ్ వర్క్ ఏదైతే చేస్తారో, ఇన్ ఫ్యూచర్ ఆ విధంగా మంచి పాజిటివ్స్ రావడానికి అవకాశం ఉంది కన్యారాశి వారికి. చేసుకోవాల్సిన పరిహారాలు కూడా ఏదో తెలుసుకున్నాం కదా. స్వస్తి.